కామారెడ్డి జిల్లా బాన్సువాడ ఆర్టీసీ డిపో ముందు కార్మికులు ధర్నాకు దిగారు. పనిచేయని బ్రీత్ ఎనలైజర్ టెస్టులు చేసి తమను సస్పెండ్ చేస్తున్నారని మండిపడుతున్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ ఆర్టీసీ డిపో ముందు కార్మికులు ధర్నాకు దిగారు. చెడిపోయిన బ్రీత్ ఎనలైజర్తో డ్రైవర్లకు చెకింగ్ నిర్వహించడంతో అవి సరిగ్గా పనిచేయక ఎక్కువ పర్సంటేజ్ చూపిస్తున్నాయని వాపోయారు. వాటి ఆధారంగా డ్రైవర్లను సస్పెండ్ చేస్తున్నారన్నారు. పోలీసులు బ్రీత్ ఎనలైజర్తో చెక్ చేస్తే 0 వస్తుంది. అన్యాయంగా డ్రైవర్లను సస్పెండ్ చేస్తున్నారని ఆర్టీసీ సిబ్బంది ధర్నాకు దిగారు. దీంతో డిపోల నుండి బస్సులు కదలకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. సార్, నా పేరు హరిదాస్. బాక్సాడలో డ్రైవర్ని స్టాప్ నెంబర్ 334414. నేను అపాయింట్మెంట్ అయ్యి 23 సంవత్సరాలు అవుతుంది. నాకు ఆ రోజు నేను నచ్చినప్పుడు నాకు కొద్దిగా అలవాటు సాగర్ వేసుకోవడం అది వేసుకున్నా. అయినా నాకు 37 వచ్చింది. నాకు డిఎం కానీ ఆర్ఎం కానీ ఈడీ కానీ కూడా ఇది చేయలేరు. నాకు కంప్లీట్గా నేను ఒక భికారిగా ఉన్నా కూరగాయలు అమ్ముకుంటున్నా. ఇలాంటి మిషన్ని సీజ్ చేస్తే మాసుండి గరిబోళ్ళకి చాలా బాగుపడతారు అని దయచేసి చెప్తున్నారు సార్. ఆ రోజు నేను ఊరు వేసుకొని చచ్చిపోతా అన్నా సార్. తప్పుడు మిషన్ పెట్టి ఖచ్చితంగా డిపోలో ఏదైతే బ్రీత్ ఎనలైజర్ మిషన్ ఉందో ఆల్కహాల్ టెస్ట్ చేసేది అది 100% తప్పున్నది. ఇట్టి విషయాన్ని మేము గతంలో డిఎం గారి దృష్టికి తీసుకెళ్ళినాం, డివిఎం గారి దృష్టికి తీసుకెళ్ళినాం, ఆర్ఎం గారి దృష్టికి తీసుకెళ్ళినాం. వాళ్ళు అయినా కూడా వినకుండా ఏదైతే టెస్ట్ చేస్తారో ఆపాలని కూడా చెప్పినాం. వినకుండా వాళ్ళు అదే పరిస్థితిలో టెస్ట్ చేసడం జరిగింది. అయినా కూడా మేము ఊరుకోకుండా మేము విజిలెన్స్ సెక్యూరిటీ విజిలెన్స్ కరీంనగర్ వాళ్ళకు కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. అయితే లాస్ట్ 10 బ్యాక్ విజిలెన్స్ ఎస్ఐ కూడా రావడం జరిగింది. వచ్చి ఎంక్వైరీ తీసుకోవడం జరిగింది. నేను మరియు నర్సింహులు డ్రైవర్ అండ్ షకీల్ అహ్మద్ డ్రైవర్ ముగ్గురం కూడా ఎంక్వైరీ ఇచ్చినాం. ఖచ్చితంగా ఇది మిషన్ తప్పు ఉంది సార్, ఇది తీసేయండి. పరమేష్ డ్రైవర్ అని చెప్పేసి ఆయన డ్యూటీకి 3 అవర్స్ డ్యూటీకి వెళ్తుంటే 28% వచ్చింది. ఆయన ఇమీడియట్లీ తాగలేదని చెప్పేసి గేట్లో కూర్చోవడం జరిగింది. అప్పుడు అయితే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ఇక్కడే ఊరితే 0% వచ్చింది. అది క్లియర్గా అర్థమవుతుంది మిషన్ ఫాల్ట్ ఉన్నది. గతంలో 5 డ్రైవర్లు సస్పెండ్ అయ్యారు ఇదే మిషన్ తప్పిదం వల్ల. వాళ్ళు కూడా తాగలేదు సార్ ముర పెట్టుకొని మళ్ళీ సెకండ్ టైం ఊదండి సార్ అన్నా కూడా పించుకోకుండా వాళ్ళని పక్కన పెట్టి విధుల నుండి సస్పెండ్ చేయడం జరిగింది. ఇది 2 ఇన్సిడెంట్. ఇమీడియట్గా మొన్న 15 బ్యాక్ పర్మిషన్ అయింది. 3 అవర్స్ డ్యూటీకి వస్తే 28% వెళ్ళింది. మళ్ళీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఊరితే 0 వచ్చింది. ఇప్పుడు ఈయన